స్త్రీ మరియు శిశు సంక్షేమ విభాగం నుంచి సుమారుగా కోటి ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఈ రోజు మహిళా సాధికారత భవనాల యొక్క నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది మహిళల యొక్క సంక్షేమం సాధికారత అనేది మన ముఖ్యమంత్రి తన రెండు కళ్ళుగా భావిస్తూ ఆయన ఏ విధంగా అయితే మహిళలను ఆర్థిక పదంలో ముందుకు నడిపించడానికి ఆయన వంతు ఆయన ఎలా కృషి చేస్తున్నారో అలాగే మేము కూడా జిల్లా పరిషత్ నుంచి ఈ శ్రీ శి స్త్రీ శిశు సంక్షేమం విభాగం నుంచి ఏర్పాటు చేసిన నిధుల నుంచి ఈ కోటి ఐదు లక్షలతో పన్నెండు షాపులను నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ పన్నెండు షాపుల్ని కూడా మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన కోసం ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళలకే వీటిని రెంట్స్కి ఇవ్వాలనిగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క మహిళ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడాలని కోరుకుంటూ ఈ షాప్స్ని మనం కన్స్ట్రక్షన్ చేయడం ప్లాన్ చేశాము అలాగే ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఎప్పుడు ఎందులోనూ కూడా తీసుకోకూడదు అనాది కాలం నుంచి మహిళలకు ఎంత విలువనిస్తున్నారో లక్ష్మీ సరస్వతి శక్తిగా ఎలా మనమైతే పూజిస్తున్నామో మహిళను అలాగే గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళలంతా కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మహిళలకు జిల్లా పరిషత్ నుంచి ఎలాంటి అవసరాలున్నా ఖచ్చితంగా నా తోడ్పాటును అందిస్తానని తెలియచేయడం